In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group. కొన్నిసార్లు ఏదన్నా వెబ్సైట్స్ ఓపెన్ కానప్పుడు మనకి యుఎస్లోనో లేకపోతే కెనడాలోనో ఇంకా వేరే కంట్రీలో ఉన్నట్లుగా ఐపీ అడ్రస్ చేంజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా సైట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని విపిఎన్ ఎక్స్టెన్షన్స్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సైట్స్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ హాట్స్పాట్ షీల్డ్ అని చెప్పేసి ఒక విపిఎన్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసేస్తే కనుక ఇక్కడ నుంచి ఈ విపిఎన్ ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి కనెక్ట్ అయ్యేసి మన సైట్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక సర్వర్స్ అనే దాంట్లో యునైటెడ్ కింగ్డమ్ స్టేట్స్ అలాగే కెనడా డిఫరెంట్ కంట్రీస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. వీటిలో స్వీడన్ అంటే మనకు కావాల్సిన కంట్రీని సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జాంపుల్గా ఒక స్వీడన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏవైతే బ్లాక్డ్ సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ అనేది మన కంట్రీలో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ యుఎస్ కావచ్చు ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కావాలంటే కనుక పెయిడ్ వెస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి యుఎస్ యూకే ఫ్రాన్స్ సర్వస్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group.